Nasha.
మొట్టమొదటిగా దురాత్మలతో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తాను. చీకటి శక్తులు, దయ్యపు శక్తులు, మాంత్రిక తాంత్రిక శక్తుల చేత ఎవరైతే బాధపడుతున్నారో, పీడింపబడుతున్నారో, ఆ విధమైనటువంటి దేవతా శక్తుల చేత మరి కలవరపడతా ఉన్నారో వారిని పిలుస్తూ ఉన్నాను. మరి రెండు ఎదరికి హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరు కండ్లు మూయండి. యెహోవా నా బలమా, నీవే మా బలం, మీ నామమే మాకు బలం, నీవిచ్చిన వాక్యమే మాకు బలం, నీవు అనుగ్రహించిన ఆత్మయే మా బలం. ఇదిగో నీ సన్నిధిలో దురాత్మ సంబంధమైనటువంటి క్రియల చేత కొంతమంది బిడ్డలు పీడింపబడుతూ ఎదుర్కొచ్చారు. కొందరు భయపడ్డారు అయ్యా, కొందరు దురాత్మ చేత ఆవహించబడ్డారు, కొందరు మాంత్రిక శక్తుల చేత కట్టబడ్డారు, మరికొందరు కొన్ని రకాలైన దోషాలు పాపాల చేత ఆ దురాత్మను అంటించుకుని బాధపడుతున్నారు. నీ దాసునికి ఇచ్చిన అభిషేకం, రక్షణ ద్వారం యొక్క దేవాలయ అభిషేకం ఎత్తిపెట్టి నేను ప్రార్థన చేస్తున్నాను. దేవా రాజా, నీ కృప, నీ కృప, నీ కృప విడుదల చేసి ఈ దురాత్మ బాధితులను విడిపించి స్వస్థపరిచి నీ సాక్షిగా నీ సన్నిధిలో నిలబెట్టండి. యేసు నామములో ఏ అపవిత్రాత్మ, ఏ అపవిత్రాత్మ, ఏ అపవిత్రాత్మ నా తండ్రిని పీడించుతున్న దుష్ట శక్తి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను, పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. తల్లిలో నుండి ప్రతి బలహీనపరచు ఆత్మ తొలగిపోవును కాక, సోదరుల నుండి ప్రతి బలహీనపరచు ఆత్మ కాలిపోవును కాక, సోదరుల నుండి బలహీనపరచు ఆత్మ కాలిపోవును కాక, ఆత్మ కాలిపోవును గాక, చెరులో ఉన్న బలహీనపరచు ఆత్మ కాలిపోవును గాక, బిడ్డలో ఉన్నటువంటి బలహీనపరచు ఆత్మ తొలగిపోవును గాక. యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం నా తండ్రిలో, యేసు రక్తం నా తండ్రిలో, యేసు రక్తం, యేసు రక్తంలో సాతాను శక్తి కూలిపోవును గాక, అపవాది శక్తి కూలిపోవును కాక, సోదరుల బలహీనపరచు ఆత్మ కూలిపోవును కాక, సోదరుల బలహీనపరచు ఆత్మ కూలిపోవును కాక, శరీరంలో ఉన్న బలహీనపరచు ఆత్మ కూలిపోవును కాక, శరీరంలో ఉన్న బలహీనపరచు ఆత్మ కూలిపోవును కాక, నా బిడ్డల బలహీనపరచు ఆత్మ కూలిపోవును కాక. విడుదల యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో విడుదల, 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 విడుదల. హల్లెలూయా. కొంతమంది ఎముకల బాధతో వచ్చారు, కాళ్ళు లాగుతున్నాయని, చట్టలాగుతుంది అని, మరి నడుముకు సంబంధించిన బలహీనతతో, చేతుల ఎముకల బలహీనతలతో కొందరు వచ్చారు. వారిని పిలుస్తూ ఉన్నాను, రెండు త్వరగా విడుదల మీకు లభిస్తుంది. యథార్థమైనది నీ మార్గమైనది నీ మార్గం శబల బరదుల బబ బబ కర బబ బల బల బబ బబ
ప్రతి ఎముకల బలహీనత ఇప్పుడే కాలిపోవును గాక. అమ్మగారులో ఉన్నటువంటి ఎముకల బలహీనత ఇప్పుడే కాలిపోవును గాక. తల్లిలో ఉన్నటువంటి ఎముకల బలహీనత ఇప్పుడే కాలిపోవును గాక. సోదరులో ఉన్నటువంటి బలహీనత కాలిపోవును గాక. అమ్మగారుల బలహీనత కాలిపోవును గాక. సోదరుల బలహీనత కాలిపోవును గాక. తల్లిలోన బలహీనత కాలిపోవును గాక. తల్లిలోన బలహీనత కాలిపోవును గాక. మరొక్కసారి స్వస్థపరచు అభిషేకము ఈ బిడల మీదకి తిగి వచ్చును గాక. విడుదల. అందరిపైన దేవుని వెలుగు దిగి వచ్చింది. ఖచ్చితంగా విడుదల, ఖచ్చితంగా స్వస్థత మీరు పొందుకున్నారు. ఖచ్చితమైన విడుదల మీరు గ్రహించుదురు కాక. ఆమేన్. రైట్, వెళ్ళండి. చివరిగా నేను ప్రార్థన చేస్తున్నాను. కుటుంబ సంబంధమైన సమస్యలు, భర్త, పిల్లలు, ఆర్థిక ఇబ్బందులు, గృహము, కొన్ని రకాలైనటువంటి రుణ బాధలతో ఎవరైతే కుటుంబ సమస్యలతో బాధపడుతూ ఈ స్థలానికి వచ్చారో ఈరోజు వారెదరికి రావాలి. ఆర్థిక ఇబ్బందులే కావచ్చు, గృహాలు కట్టుకోవడమా, గృహాలు పూర్తి కాకపోవడమా, రుణ బాధలే కావచ్చు, భర్తలో ఇబ్బంది, పిల్లల ద్వారా శ్రమలు, భార్యల ద్వారా లేక భర్తల ద్వారా ఇబ్బందులు ఎవరికైతే ఉన్నాయో వారు ఎదురికి రావాలని నేను కోరుతున్నాను. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం. Thank you.
హల్లెలూయా పరిశుద్ధాత్మ దేవుడు అందరికి విడుదలనిచ్చాడు. ఆమేన్ ఆమేన్. మీ కుటుంబాల్లో ఏ ఇబ్బంది చేత ఈ స్థలానికి వచ్చారు ఆ ఇబ్బంది ఈరోజు మీకు జవాబు కనబడుతుంది. ఆమేన్. విశ్వాసంతో వెళ్ళండి కూర్చోండి.